జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరినైతే దాడి చేయాలనుకుంటాడో ఎవరి మీద అయితే విచ్ఛిన్నానికి కుట్టలు చేస్తారో వాళ్ళతోటి ముందుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడించడం అనేది ఈ రెండున్నర సంవత్సరంలో దాదాపు మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు నందిగమ్మ సురేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అవహేళన చేస్తూ అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఎక్కడైనా దాడులు జరిగే అవకాశం ఉందని దాడులు చేయటానికి తనే ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే గతంలో వీరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీరికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేక సార్లు ప్రకటన చేసిన తర్వాత దాడులు చేసినటువంటి సంగతిని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తామని చెప్పి ఆ తర్వాత దాడి చేసినటువంటి సంగతి మనం అందరం చూసాం అట్లాగే కొంతమంది వైసీపీ గోండాలతోటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి సంగతిని కూడా ఈ గుర్తు చేస్తూ ఉన్నాం ఆ కోవలోనే ఈరోజు మొదటి నుంచి అమరావతి ఉద్యమాన్ని నాశనం చేయటానికి అమరావతి ఉద్యమానికి ప్రత్యన్మయ ఉద్యమాన్ని నడపటానికి కాంట్రాక్ట్ ఇచ్చి నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కాంట్రాక్టు వైసీపీ ఎంపీ అయినటువంటి నందిగామ సురేష్కి ఇచ్చినటువంటి సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ కోవలోనే ఈరోజు అమరావతికి సంబంధించినటువంటి ఉద్యమం మీద అవాకులు చవాకులు పేల్చడం కానివ్వండి అమరావతి ఉద్యమాన్ని బెదిరించడం కానివ్వండి దాడులకి రూపకల్పన చేయటం కానివ్వండి ఎంపీ నందిగామ సురేష్ చేత చేయించినట్టుగా ఆయన ప్రెస్ మీట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎంపీ నందిగామ సురేష్ గారిని నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా నువ్వు అమరావతి ఉద్యమాన్ని చంపడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఇంకేమన్నా మిగులు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా గతంలో ఏదైతే అమరావతి ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసినటువంటి చరిత్ర నీకుంది అదే ఎస్సీలకి సంబంధించినటువంటి ఎవరైతే పులి కుర్రాడు కుర్రాడున్నాడు అతని ఇంటి మీద దాడి చేశారు అతని మీద వ్యక్తిగతంగా దాడి చేశారు అతన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయనే సంగతి రాష్ట్ర ప్రజలు ఊరు కూడా మర్చిపోలేదు అట్లాగే అమరావతి ఉద్యమకారులు అయినటువంటి ఎస్సీల మీద అనేకమైనటువంటి కేసులు పెట్టించి చివరికి దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసులు పెట్టించినటువంటి చరిత్ర నీకుందనే సంగతి అందరికీ తెలిసిందే ఈరోజు కొత్తగా అమరావతి ఉద్యమకారులు దేవ న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్తా ఉన్నారు అక్కడ ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదని నువ్వు మాట్లాడుతూలో పెద్ద ఆశ్చర్యం లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా గతంలో ఇదిగో నువ్వు అమరావతి రైతులకి బేడీలు వేయించినటువంటి సాక్ష్యం వీళ్ళంతా కూడా ఎస్సీలు క్రిష్టాయపాలానికి సంబంధించినటువంటి ఎస్సీలకి సంబంధించినటువంటి వాళ్ళ మీద నువ్వు దాడి చేసి వాళ్ళని కొట్టి మళ్ళీ వాళ్ళకే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి రైతులకి బేడీలేసి తీసుకెళ్ళినటువంటి చరిత్ర నీ నీచ ప్రభుత్వానికి ఉందనే సంగతి కూడా ఇప్పుడు నేను గుర్తు చేస్తా ఉన్నా నువ్వు అంతకుముందు ఎవరైతే అమరావతి ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారో మహిళల మీద ఈ విధమైనటువంటి దమనకాండ దారుణమైనటువంటి నిర్బంధకాండ మహిళల పొత్తి కడుపుల్లో కాళ్ళతో తంతం మహిళల్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి కొట్టడం మహిళలు ఇళ్లల్లో స్నానం చేస్తూ ఉంటే డ్రోన్ కెమెరాలతోటి షూట్ చేసి వాళ్ళని గురి చేయటం ఇంతకంటే ఏం చేస్తావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడుతూ ఉన్నావా అమరావతి ఉద్యమం పవిత్రమైనటువంటి ఉద్యమం రాజధాని ఉద్యమం పవిత్రమైనటువంటి ఉద్యమం మీరు అపవిత్రమైనటువంటి వ్యక్తులే పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రులైనటువంటి పరిస్థితి తండ్రిని చంప చంపడానికి కారణకు వాళ్ళు చెల్లిని రోడ్ల మీద పడేసినటువంటి వాళ్ళు ఈ రోజు పరిపాలిస్తూ నువ్వేదో చాలా గొప్ప నీతులు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు